నమస్కారం ప్రజలారా, నరసరావుపేట ఎంపీ మా పార్టీ తరపున పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్. నేను గన నరసరావుపేట ఎంపీగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నటువంటి బఫూని ఉన్నా అంటే అనిల్ కుమార్ యాదవ్. అందరూ కూడా అదే చెప్తారు, ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా అటు ఇటు కన్నా జరిగినాయంటే నేను రాజకీయంగా నేను విరమించుకుంటాను, నేను రాజకీయాలు చేయను, నేను సగం మీసం కురిగించుకుంటా, సగం గుండు కురిగించుకొని తిరుగుతాను, ఇంకా రకరకాలైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. మనం గతంలో వినే ఉన్నాం, చూసే ఉన్నాం అందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. అదే కోణంలో ఈయన ఏం మాట్లాడుతాడు ఇందాం ఒకసారి, ఆ తర్వాత మనం వీడియో చిన్న విశ్లేషణ చేద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి. చెప్పయ్యా అనిల్. ఆలోచన చేయాలి, నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి? ఎలా ఉంటారంటే, నేను ఒక అమ్మ అబ్బకు పుట్టి ఉంటే అన్ని అవి నరసరావుపేట గడ్డమింద ఏమైంది? ఇప్పుడు కొడుకులు తిప్పి తిప్పి ఈడిచారు, ఒక రకంగా కాదు. ఏమి మాట్లాడినావు? ఎందుకంత నోటి కూల, ఎందుకంత నోటి జల అంటా నేను. ఇప్పుడు నరసరావుపేట ప్రజలు, నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి ప్రజలు ఛాలెంజ్గానే తీసుకున్నారు. ఛాలెంజ్గా తీసుకొని నిన్న ఒక మొత్తం ఇది మాత్రం కూర్చొని పెట్టారు పక్కన. అర్థమైందా? చెప్పు. ఛాలెంజ్ చూస్తున్నప్పుడు అవతల వాడు ఛాలెంజ్ తీసుకుని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్ కి అని చెప్పునుంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే కాదు కదా. ఒక ఎందుకు కాదు, నువ్వు ఛాలెంజ్ విసిరినావు. నువ్వు నేను కన్నా పోతే తప్పకుండా రాజకీయాల నుంచి నేను శాశ్వతంగా దూరంగా పోతాను, రాజకీయాలే చేయనన్నావు. ఇప్పుడు మళ్ళా అన్న వేసే తల్లికి రెండు అత్యంతలు మళ్ళా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. అన్న ద్వారా ఎంత లబ్ధి పొందినావు? మనకు మనం బతికిన బతికేంది? మన ప్రస్తావన యానించి స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాము? మనం ఆర్థికంగా గతంలో ఏ విధంగా ఉన్నాము? ఈరోజు మనం ఆర్థికంగా ఏ విధంగా స్థిరపడినాము? ఏ విధంగా ప్యాలెస్లు కట్టినాము? ఎన్ని అంతే, ఇంకా నేను అన్నీ చెప్పకూడదులే. ఎందుకంటే చెప్పినానంటే మళ్ళీ మనది ఎత్తి మనం బయట పెట్టుకుంటూ ఉంటుంది. యాదవో అనిల్ కుమార్ యాదవో, చెప్పు. ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది రైట్. ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్ లో నాకు బాగా నచ్చిన డైలాగ్ గెలిచిన వాడు చెప్తాడు ఓడినోడు వినాలి. ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు, మేము ఇంటాం పర్వాలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే గెలిచినోడు చెప్తాడు మేము వినాలా అంటున్నావు. అదే నువ్వు 5 ఏళ్ళ నుంచి 2019 నుంచి 2024 వరకు అదే నేమరా మనం చెప్పింది? మనం అదే కదా చెప్పింది. 2019 మనం ఎన్నికైనాము, 2024 దాకా చెప్పుతానే ఉన్నాం. ఒకటన్నా నెరవేర్చినావా? మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినావు? నీ వతికి మంత్రి పదవి ఇచ్చితే, నువ్వు మంత్రి పదవిగా ఉన్నప్పుడు నువ్వు మంత్రి పదవి తీసుకొని ఏ విధంగా న్యాయం చేసావు? రాష్ట్రంలో ఎక్కడైనా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్ని నువ్వు ఇది చేసావు? కనీసం మన బతుకులకి గ్రీజు పెట్టడం, గేట్లు గ్రీజు పెట్టడం లెక్కలేదంటావు. ఎన్ని చెక్ డ్యాములు కట్టినావు, ఎన్ని కట్టలు పోసావు, ఎన్ని చెరువు కట్టలు పునర్నిర్మాణం చేసావు, వాటిని ఏమన్నా మరమ్మతులు ఉంటే ఏమన్నా చేసావా? ఎక్కడైనా సరే నీ బతుక్కి పోలవరాన్ని ఎన్నిసార్లు సందర్శించావు నువ్వు మంత్రిగా ఉంటే? రాష్ట్ర ప్రజానీకం ఇవన్నీ కూడా చూసి గమనించి మనల్ని 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకి దిగదార్చినారు అనిల్ కుమార్. ఇకనైనా గడ్డి తినే మాటలు చాలి ఇచ్చి మర్యాదగా మటరంగా మనిషి అలా ఉంటావని చెప్పి నేను ఆశిస్తా ఉండా. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి అయినా మళ్ళీ మనకు భవిష్యత్తు ఉంటుంది. నోరు ఇష్టం వచ్చినట్టు వాయిస్లో కూడా బేస్ తగ్గింది నీకు. ఎందుకు తగ్గింది? ఎందుకు తగ్గింది బేసు? జీబలుపుతో మాట్లాడితే అట్నే ఉంటుంది. ఇది ప్రజా తీర్పు, ప్రజాస్వామ్యం అని చెప్పి ఒకసారి గుర్తుపెట్టుకో. మీ అమలు అయినటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.